ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇలా నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి, ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 400B హామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 400B హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పింది, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి, ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు, యువత తరఫున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7 అయింది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు, మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, రోజొక్క కొత్త కథ ఉటియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ ఉటియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి, అధికారం మొత్తం నీ చేతుల్నే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా, మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకొక భూము పక్కా, ఇంకొక భూము, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు, దావోస్ లో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్దాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా, రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే, రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసిన నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేప రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా గిన చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్సు ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు, కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు, మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు, చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిల కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు, ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటిదాకా లేదు, మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా, తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, 7 కేలు వస్తాయి
మనం చూడాలి, ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద నాలుగు మాటలు మాట్లాడి నాలుగు తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటోఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన, సెక్రటేరియట్ పోయి నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గుణ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వినండి జాగ్రత్తగా, మీకు పాపం ఇదివరకు ఎన్నడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడు ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కింద ఏమో బిందెలున్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదికి ఆలోచన చెయ్యి. లంక బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు, బంద్ చేయి, అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లా అంటే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు, ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లు చేసిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇదివరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు, కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు, మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికి నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మీరు కేటీఆర్ కోటేశ్వరు కదా, మీకు ఆర్డర్లు ఇస్తామా చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరు ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడ ఏదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అధికారం పోయి 50 రోజులు కాలే అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు, ఓ సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా నేను, ఇళ్ళకెళ్ళే ఇలా ఒక నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం, తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్ళు వేరే పనేం లేదు, ఈ 5 ఏళ్ళు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్ ఆగన్న ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా, జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం, చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం, ఎవరన్నా పని చేయం మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం, పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే
మాకు అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం. మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు, ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైకిస్తే మాట్లాడగలిగిన వాళ్ళు వందల మంది ఉన్నారు, నాకు కూడా తెలుసదు. ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3-5 ఏళ్ళు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యే వాళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్తోళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమందిమైనా సరే గట్టిగా నిలబడదాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, పార్టీ పుట్టిన్నాడు 2001లో ప్రతి ఊర్లో వెంటనే వందల మంది ఉండేనా? లేరు. ఊరికొక్కరున్నా చాలు గట్టోడు అనుకున్నాం, బయలుదేరినాం, 14 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 14 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు, 10 ఏళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు. అక్కడక్కడ మా తమ్ముళ్ళు కూడా తప్పు మాట్లాడుతున్నారు, మాట్లాడకండి. ప్రజలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకండి. ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదు ఎన్నడూ అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో. అట్లాంటి మాట ఎవరు మాట్లాడకండి. అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న మనకు అవకాశం ఇవ్వలేదో, ప్రతిపక్షంలో ఉండమని తీర్పిచ్చిండ్రో, వాళ్లే మనకు 2 సార్లు అధికారం కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఈరోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే. కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడకండి. మనం ఆలోచించుకుందాం. సిరిసిల్లలో పోయిన ఎలక్షన్లో 2018లో మనకు 90,000 మెజారిటీ వచ్చింది, 89,000 చిల్లర. ఈసారి 29,000 చిల్లర వచ్చింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం, దాన్ని సవరించుకుందాం. లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా, లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పు నాది కూడా ఉండొచ్చు, నేను కూడా మనిషినే, తప్పు చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను. ఉంటాయి లోటుపాట్లు, పొరపాట్లు, మనిషి అన్నాక ఉంటాయి. అధికారంలో భాగంగా గత 10 ఏళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్గా పనిచేసినాం, ఒకటే ఆలోచనతో పనిచేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలి, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి, 1 కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసినాం. కాబట్టి ఇవాళ దేశానికి ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం. ఎన్నో రంగాలలో అవార్డులు వస్తూ ఉన్నాయి, ఈ రోజు కూడా వస్తూ ఉన్నాయి. నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్కు బ్రహ్మాండమైన అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణ్లో, మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలున్నాయి. నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీతో కోరేది ఒకటే, ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు, వరుసగా ఆ తర్వాత మీ ఎలక్షన్లే ఉన్నాయి. వరుసగా దీంతో అయిపోగానే, వినోదన్న ఎలక్షన్ అయిపోగానే పంచాయతీ ఎన్నిక ఉంటుంది, పంచాయతీ ఎన్నిక అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, మధ్యలో సొసైటీ ఎలక్షన్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక్కొక్కరు సిరిసిల్లలో కౌన్సిలర్లు కానీ, గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ, గ్రామ శాఖల అధ్యక్షులు, ఏ పదవిలో లేకపోయినా కార్యకర్తగా, నాయకుడిగా నా మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, ఈ గులాబీ జెండా మీద ప్రేమతో కష్టపడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు, వేల మంది. మీరు కష్టపడితేనే ఇలా ఇంతమంది మేము 39 మంది ఎమ్మెల్యేలు అయినాం, మాకు తెలుసు.